హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో నేను మీకు ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. దీనిలో మీకు చాలా తక్కువ శ్రమతో, అంటే ఒక క్లిక్ చేస్తే చాలు ఈ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇలాంటివి చేయాలంటే కంప్యూటర్ని కావాల్సి ఉంటుంది, కానీ మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు వచ్చేసరికి ఫోన్ ల్యాబ్, ఫోటో ల్యాబ్. ఈ యాప్ అనేది ప్లేస్టోర్లో దొరుకుతుంది. కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ అనేది ఓపెన్ చేస్తే ఎలా కనబడుతుంది మనకి, ఓపెన్ చేయగానే ఎలా కనబడుతుంది మనకి చూడొచ్చు కదా. మనకి ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ప్రీలోడెడ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. వీటిలో మనం కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో ఒక ఫోటోని సెలెక్ట్ చేద్దాం, దీన్ని సెలెక్ట్ చేద్దాం. ఒకసారి ఫోటోని సెలెక్ట్ చేసుకుని, సెలెక్ట్ చేసుకుని గ్యాలరీ ఓపెన్ అవుతుంది చూడండి. గ్యాలరీలో మనం ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఐన్ మ్యాన్ అడదాం, క్లిక్ చేయగానే ఇదేమో దీన్ని ఎఫెక్ట్ సెట్ చేసుకోమంటుంది. సెట్ చేసుకున్న తర్వాత యారో మార్క్ క్లిక్ చేసినట్టయితే ప్రాసెసింగ్ అవుతుంది. చూసారా, ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకి అవుతుంది ఈ 2x2, అలాగా 4x4 కూడా వస్తుంది. దీనికి మాత్రం ఖచ్చితంగా నెట్ అయితే కావాలి, ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. ఒక 1 MB లోపలనే కన్జ్యూమ్ చేస్తుంది. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత చూడండి, ఆటోమేటిక్గా దానికి ఆ స్క్రీన్కి మన ఏ అవసరం లేకుండానే అదే సెట్ చేసేసుకున్నది. ఎఫెక్ట్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు ఏం శ్రమ పడక్కర్లేదు. అండ్ దీనికి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాడు మనకి, ఇక్కడ ఏమైనా టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ టీ ఆప్షన్ అని చూడండి, టీ మీద నొక్కగానే మనకి ఏదైనా టెక్స్ట్ రాసుకోవచ్చా అని అడుగుతుంది, రాద్దాం చూడండి. ఐరన్ మ్యాన్ టిక్ బటన్ నొక్కగానే ఎక్కడ పెట్టుకోవాలో సెట్ చేసుకోండి. అని ఇక్కడ మనకి స్టార్ గుర్తులో మనకి ఫాంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి. ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి టెక్స్ట్ కలర్ కూడా మార్చుకోవచ్చు చూడండి. అండ్ ఇది ట్రాన్స్పరెంట్గా ఉండాలా, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలో ఇది సెట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంకు గుర్తుంది కదా, అక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత టిక్ బటన్ నొక్కండి. టిక్ బటన్ నొక్కగానే ఐన్ మ్యాన్ అనేది పేరు అనేది సెట్ అయిపోయింది చూడండి. అండ్ దాని నెక్స్ట్ దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 3 డాట్లు ఉన్నాయి చూసారా, 3 డాట్ల మీద క్లిక్ చేయగానే సేవ్ టు డివైజ్ అని ఉంది, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. డివైజ్లో కానీ సేవ్ అయిపోతుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి, డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫోన్ ల్యాబ్ అనే ఒక గుర్తుని చూసారా, ఫోటో ల్యాబ్ అనే గుర్తు. ఈ గుర్తుని కనుక తీసేయాలనుకుంటే ప్రో వెర్షన్ తీసుకోవాలి. మనం దీన్ని కూడా చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు, మీకు కావాలంటే తర్వాత చెప్తాను. ఇలాంటి లోగోస్ ఎడిట్ చేసుకోవడానికి కూడా చాలా అప్లికేషన్లు ఉన్నాయి. ఇందులో చాలా స్టైల్స్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా స్టైల్స్ ఉన్నాయి చూడండి. ఈ స్టైల్స్ ప్రకారం మనం సెట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం సెట్ చేసుకోవాల్సిందల్లా దానికి తగ్గట్టు ఒక ఇమేజ్ని సెట్ చేసుకోవాలి. దీన్ని వాడాలంటే మాత్రం నెట్ ఖచ్చితంగా ఉండాలి, అది మాత్రం మర్చిపోకండి. చాలా స్టైల్స్ ఉన్నాయి, ఇలా మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తే చూడండి, వీటి మీద మాత్రం క్లిక్ చేయకండి. వీటి మీద క్లిక్ చేయడం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటంటే, వీటి వల్ల క్లిక్ చేసిన వెంటనే ఆ అప్లికేషన్లోకి అనేది వెళ్తారు, దానివల్ల మనీ అనేది జనరేట్ అవుతుంది వాళ్ళకి.
అంతేకాకుండా ఇందులో ఇంకో ఆప్షన్ ఉంది, ట్రెండింగ్ అనే ఆప్షన్ చూసారా. ట్రెండింగ్ అంటే ప్రస్తుతానికి ట్రెండ్లో ఏ ఉన్నాయనేది ట్రెండింగ్ ఆప్షన్లో ఉంటుంది. రీసెంట్ అంటే రీసెంట్గా ఏ యూజ్ చేశారో అనేది రీసెంట్ ఆప్షన్లో ఉంటుంది, చూసుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, కానీ నెట్ ఉండాలి, మర్చిపోకండి అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.